ఎత్తులు జిత్తులు అనేది జగన్మోహన్ రెడ్డి ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు ఎత్తులు కి కేర్ ఆఫ్ పేటెంట్ రైట్స్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసు చూసాం ఒక ఇంటర్నేషనల్ హాలీవుడ్ స్థాయిలో డైరెక్టర్లు కూడా అటువంటి స్క్రీన్ ప్లే అటువంటి విధానాన్ని చేయలేరు ఎన్ని మలుపులు దొరుకుతుందండి ఈ కేసు సిబిఐ కేసు ఎత్తులు జిత్తులు అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర నేర్చుకోవాలి ఎన్నికల ముందమో చెల్లిని ప్రచారానికి పంపించాడు ఎన్నికల్లో తల్లిని రెండు వేల పంతొమ్మిది ముందు వాడుకున్నాడు ఎన్నికలైన ముఖ్యమంత్రి అయినాక తల్లిని వైసీపీ గౌరవ అధ్యక్షురాలు పదవి తీసేసి ఈ రాష్ట్రంలోకి అడుగు పెట్టకూడదని షరతులు విధించాడు చెల్లిని తోలిశాడు సొంత బాబాయిని హత్య చేయించి ఆ హత్యని ఆయన విజయం కోసం సింపతి గెయిన్ చేసి వాడుకున్నవాడు జగన్మోహన్ రెడ్డి తెలుస్తూ ఉంది కదా రోజు ఈరోజు కూడా అవినాష్ రెడ్డిని సిబిఐ విచారానికి పిలిచింది మళ్ళా నాలుగు రోజులు టైం అడిగాడు దేశం మొత్తం సిబిఐ సిబిఐకి అందరూ భయపడతారు ఈ జే గ్యాంగ్ జగన్ రెడ్డి అవినాష్ రెడ్డి అంటే సిబిఐ భయపడుతుంది విచిత్రమైనటువంటి విషయం చాలా ఆశ్చర్యకరమైన విషయం ఆ రామ్ సింగ్ అనే ఎస్పి వీళ్ళ దెబ్బకి ఎక్కడికి వెళ్ళిపోయాడు కూడా అర్థం కాల ఆయన మీద కేసులు పెట్టారు ఆయన మీద బాంబులు వేస్తా ఉన్నారు జీపులు వేలు చేస్తూ ఉన్నారు తర్వాత ఆయన వెళ్ళిపోయాడు ఇవాళ జే గ్యాంగ్ దెబ్బకి సిబిఐఏ అల్లాడిపోతాం అలాంటి ఎత్తులు జిత్తు ఎత్తులు మారి జిత్తులు మారి జగన్ రెడ్డి కన్నా ఎవరైనా ఉన్నారండి నేను చెప్పిన దాంట్లో ఏ ఒక్క దాంట్లో అయినా అబద్ధం ఉందా ఎన్నికల ముందు రెండు వేల పంతొమ్మిది ముందు ఎన్నిసార్లు షర్మిలాని పాదయాత్రలో తిప్పావు ఎన్నికల తర్వాత నీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి కానీ తర్వాత ఏదో పండగ కానీ లేదండి నీ క్రిస్మస్ కానీ నీ ఇంటికి కనీసం ఒక జాకెట్ ముక్క పెట్టినట్టు అన్న నీకు ఎక్కడన్నా చెల్లికి వచ్చిందా ఒక రాఖీ కట్టినట్టు తల్లికి తల్లి వచ్చిందా గెలిచే వరకు వాళ్ళని వాడుకున్నావు తర్వాత యూజ్ అండ్ త్రో పాలసీ జగన్మోహన్ రెడ్డి వాడుకున్నాడు వదిలేశాడు బాబాయిని డైరెక్ట్గా ఇంకెక్కడా పక్క రాష్ట్రాలు కాదు డైరెక్ట్గా పై రాష్ట్రానికి మమ్మీ గెలవటం కోసం గెలిచాడు గెలవకముందు సిబిఐ ఎంక్వైరీ అన్నాడు గెలిచినాక నాకు సీబీఐ ఇంక్వైరీ అవసరం లేదన్నాడు మేము డీజీ ర్యాంకు అడిషనల్ డీజీ ర్యాంకు సిట్ వేస్తే ఈయన కానిస్టేబుల్ ర్యాంకు సిట్ హోమ్ హోంగార్డ్ ర్యాంకు కానిస్టేబుల్ ర్యాంకు సిట్ వేసి ఆ కేసుని నిర్వీర్యం చేస్తే వివేకానందరెడ్డి గారి కుమార్తె సునీతమ్మ అసమాన పట్టుదలతో వంద సార్లు సిబిఐ అధికారులను కలిసి హైకోర్టులో సిబిఐ ఎంక్వైరీ వేయించుకొని వాళ్ళని కలిసి ఇవాళ ఆమె చేసినటువంటి కృషి వల్ల ఈ దొంగలందరూ బయటకు వస్తున్నారు ఇది ఇంకా చిన్నచేపే రేపోమాపో లోపలికి వెళ్ళబోయేది అసలైంది తాడేపల్లి తలుపులు కొడతారు ఇంకొక కొన్ని రోజుల్లోనే ఇప్పటికే పిఏ సున్ని నవీన్ని ఎంక్వైరీ అయిపోయింది కిష్ మన జగన్మోహన్ రెడ్డి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి ఎంక్వైరీ అయిపోయింది నెక్స్ట్ స్టెప్పు వాళ్ళ వరకే వెళ్ళబోతూ ఉంది ఇది వాస్తవం కాబట్టే అన్ని రకాలుగా పతనావస్థల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని తిడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారిని తిడుతున్నారు ఇంకా ప్రజల్ని మోసం చేయటం కోసం మాయ మాటలు చెప్తా ఉన్నాడు ఒక్క ఛాన్స్కే ఇవాళ రాష్ట్రం నాశనం అయిపోయింది అమరావతి నాశనం అయిపోయింది పోలవరం నాశనం అయిపోయింది భవన నిర్మాణ కార్మికుడు పోయాడు ఇసుక మాఫియాతో నీ లిక్కర్ మాఫియాతో కొన్ని లక్షల మంది చచ్చిపోయారు మళ్ళా ఇప్పుడు రెండో ఛాన్స్ అంటే ఈసారి ఉన్న ప్రజలు మొత్తం కూడా ఈ రాష్ట్రాన్ని విడిచి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది కాబట్టి నిన్ను నమ్మం జగననే అనే ఇవాళ ప్రజలు మాట్లాడతారు